కృష్ణా జిల్లా కొండపల్లి కరోనా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఒక స్కూల్లో కరోనా ఉందని ఆర్ఎంపీ చెప్పడంతో విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపడం మానేశారు. దీంతో హుటాహుటిన కొండపల్లి పిహెచ్సి సిబ్బంది కొండపల్లిలోని ఓ స్కూల్లో కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో ఇప్పటివరకు ఎవరికీ పాజిటివ్ రాలేదని మరికొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు పిహెచ్సి వైద్యురాలు పద్మావతి. వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. करोना केसल वीडियो बैरल मैं ये स्कूल अतु चपार डीएवी स्कूल डीएवी स्कूल के याजमा जी अक्कर करोना परस्थित ए विधा उन्ना सर वाल स्कूल चाल चक्कर करोना राकुंडा जाग्रत डिस्टेंस मेंटेन प्लस हैंड वाश टेक्निक चाला बूजी अला यजमा वे 49 मेंबर्स की టెస్టులు చేయాలని చెప్పారు. అలాగే చేశాము. ఎవరికి కూడా ఇప్పటివరకు పాజిటివ్ రాలేదు. ఈ రోజు ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది కొండపల్లి అంతా కూడా డిఎఫ్ స్కూల్లో కరోనా ఉందని చెప్పని. నాకు తెలిసి ఈ భీమపట్నం మండలంలో డేటా స్కూల్ సీజన్ నాకు తెలియదు. మా స్కూల్ వరకు కూడా మార్నింగ్ శానిటైజ్ చేస్తాం స్టూడెంట్స్ కి, థర్మల్ చెకప్ చేస్తున్నాము, అలాగే రూమ్స్ అన్ని కూడా పిల్లలు వెళ్ళిపోయే ముందుగానే మేము ఫ్లోరింగ్ తో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నాము. చెక్ చేస్తున్నాం. మళ్ళీ మీరు బయట మాటలు నమ్ముద్దండి. మేము మాక్సిమం అందరికీ కూడా కేర్ తీసుకుంటున్నాము. దానికోసం ఈ రోజున నిన్న ఆ వీడియో వచ్చిందని చెప్పి ఈ రోజున మేము ఈ ప్రయత్నంగా కొండపల్లి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి మొత్తం కూడా టీచర్ చెక్ చేస్తున్నాము. ఆయాలకి అటెండర్లు కూడా చెప్తున్నాము. అలాగే ఇదిగోండి ప్రతి రూమ్ లో కూడా మేము పిల్లలు ఎలాగైనా అన్ని రూమ్ లో కూడా చెకప్ చేస్తున్నాము. ప్రతి రోజు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. బయట పొగరు అమ్మకండి. చాలా మేము సెక్యూర్ గా ఉంటున్నాము.